శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. శ్రీ ప్లవనామ సంవత్సరంలోని వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉన్నాయి, అవమానం ఎంత ఉంది, ఈ సంవత్సరం మొత్తం అంతా వృశ్చిక రాశి వారు ఏ విధంగా అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఇది ఓన్లీ ఆదాయ వ్యయం బట్టి ఎలా ఉందనే విషయాన్ని మనం కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, అంతకంటే ఇంకేం లేదు. సో వృశ్చిక రాశి వారికి ఆదాయం దగ్గరికి వచ్చేసరికి 8 భాగములు ఆదాయం బాగుంటే వ్యయం 14 భాగాలు కనబడతాయి, అంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం చూసేసరికి 4 భాగాలు కనబడితే అవమానాలు చూస్తే 5 భాగాలు కనబడుతున్నాయి. సో రాజపూజ్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 4 భాగాలు అవమానం 5 కనబడుతుంది, కొంత పదకు అవమానం అనేది కొంచెం ఒక పాయింట్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఖర్చు కూడా మనకి ఏం చూపిస్తున్నారంటే 8 ఆదాయం 14 వ్యయం అంటే ఆల్మోస్ట్ 8-16 భాగాలు ఎక్కువగానే ఖర్చు కనిపిస్తుంది. ఆదాయ వ్యయం దగ్గరికి వచ్చినప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శ్రీ ప్లవనామ సంవత్సరంలోని కొంత ఖర్చు విపరీతంగానే కనబడుతుంది. అయితే ఖర్చు ఎందుకు కనిపిస్తుంది, దేనివల్ల కనిపిస్తుంది, ఏ పరిస్థితిలో ఖర్చు పెట్టవలసి వస్తుంది, ఏ కారణంలో ఖర్చు పెట్టవలసి వస్తుంది, సో అన్వాంటెడ్ ఖర్చా లేకపోతే వాంటెడ్ ఖర్చా, విపరీతమైన ఖర్చా లేకపోతే నష్టపోయే ఖర్చా, ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే కొన్ని గ్రహాలు నిర్ణయం తీస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వృశ్చిక రాశి వారికి ఆరంభం నుండి మనం చూసినసరికి గురుడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమి గురు యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. అలాగే తృతీయంలో మనకు గురుడు శని కనిపిస్తాడు. అలాగే మనకేంటి సెప్టెంబర్ 19 తర్వాత మనకేంటి 16 తర్వాత మనకేంటంటే మళ్ళా గురుడు తృతీయ స్థానంలో రావడము, మళ్ళీ నవంబర్ 20th కల్లా మళ్ళా వాడు కుంభంలోకి వెళ్ళడము. సో దీని ప్రభావం ఈ గురువు యొక్క ఆ ముందుకు వెనక్కి వచ్చే దాని ప్రభావం అర్ధాష్టమి గురువు యొక్క ప్రభావం కూడా కొంత బలహీనపరుస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే లగ్నంలో కేతు సప్తమలో రాహు సంవత్సరం మొత్తం అంతా ఉంటాడు. సో దాని యొక్క ప్రభావం కూడా మనకు కొంత ఒక 10% నెగిటివ్గా కనిపిస్తుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో స్పెసిఫిక్గా కుజుడి ప్రయోజనం స్టార్టింగ్లో మనం చూస్తే ఉగాది ఆరంభంలోనే సప్తమ భావంలో ఉన్నాడు, కానీ వాడు నెమ్మదిగా కర్కాటకంలో ప్రవేశించేటప్పుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు, అదృష్టం ఇచ్చే ప్రయత్నం కూడా వస్తున్నాడు అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో దాని ప్రభావం వలన, గురుడు యొక్క సంచారం యొక్క ప్రభావం వలన మనకేంటంటే ఆదాయ వ్యయం అనేది కొంచెం శుభమైన కార్యక్రమాలకి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి శుభకార్యకారి అంటే ఇల్లు కట్టడం కానీ స్థలం కొనడం కానీ లేకపోతే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నంలా కానీ ఈ పూర్వాశ్రమంలో సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టి విపరీతమైన ఖర్చు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. అంచేతనంటే రీఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ల్యాండ్స్ కానీ రీఇన్వెస్ట్మెంట్ ఆన్ ద హౌస్ కానీ ఇలాంటి వాటివన్నీ జరిగే అవకాశాలు వృశ్చిక రాశి అంటే ఇది కూడా ఒక రకంగా మంచి అనుకోండి చేసే అవకాశం కనబడుతుంది. చేస్తున్నప్పుడు ఏంటంటే కొంత అవమానం కూడా పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ వృశ్చిక రాశి వరకు ఏంటంటే ఇక్కడ 14 వ్యయం వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ఆదాయం తక్కువ ఉంది కదా నష్టపోతామని దాన్ని అనుకుంటే అలా అనుకోకుండా కిందటి సంవత్సర లెక్కల ప్రకారం చూసుకుంటే మనకేంటంటే ఈ వృశ్చిక రాశి వరకు ఆదాయం బాగానే ఉంది కాబట్టి అప్పుడు సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టడం శుభకార్యం కోసం ఖర్చు పెట్టడం అనేది ఒక 6 పాయింట్లు ఎక్కువ అవుతుందంటే ఈ సంవత్సరం ఖర్చు సంపాదించేది ప్లస్ కింద సంవత్సరం సంపాదించిన తర్వాత కొంత భాగం ఖర్చు పెట్టడము ఇవన్నీ కూడా జరుగుతుంది తప్ప ఇందులో మంచి కోసం ఖర్చు పెట్టేదే కనబడుతుంది తప్ప చెడు వ్యవహారం కానీ లేకపోతే నష్టపోయే రకంగా మాత్రం వృశ్చిక రాశి వారికి కనిపించట్లేదు. కారణం ఏంటంటే లగ్నంలో ఉన్న కేతువు కూడా ఉచ్చస్థితి, అక్కడ కేతువుకు జలరాశి ఉండి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆలోచన ఏవైతే తీసుకొస్తాడో ఖచ్చితంగా ఆ ఆలోచనలు ఏంటంటే ప్లానింగ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ అయ్యి ఎక్కడో చోటుకి వెళ్ళి ఒకసారి స్టక్అప్ అయిపోతాడు, స్టక్అప్ దాని మీద ఖర్చు పెడతాడు. అది ల్యాండ్ మీద అనుకోండి, లేదంటే ఇంటి మీద అనుకోండి, ల్యాట్ కొనాలనుకుంటాడు లేదా ల్యాండ్ కొనాలనుకుంటాడు, లేకపోతే ఒక వివాహం కోసం కొనేది, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఖర్చు పెట్టడం, ఇలా విపరీతమైన ఖర్చు చేయిస్తారు కాబట్టి భయపడక్కర్లేదు. తర్వాత వృశ్చిక రాశి వారికి ఏంటంటే అందులో ఏ వ్యవహారంలో ఉన్నా ఇటువంటి వ్యాపార వ్యవహార ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కొంచెం ముందుకు వెళ్ళడం ప్రయత్నించగలిగితే అది వచ్చే సంవత్సరానికి ఒక యోగం కింద మారుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్ళవలసి వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళా కూడా గురుడు అర్ధాష్టం గురు ప్రభావం ఒకటి ఉండడము, తర్వాత అర్ధాష్టం గురు ప్రభావం ఏంటంటే మనకు కొంత ఈ యొక్క అది కొంత ఒక రకమైన అనారోగ్య స్థితి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురు మంత్ర సాధన, గురువు అంటే ఇక్కడ ఏంటంటే మేధా దక్షిణామూర్తి యొక్క మంత్ర సాధన ఒకటి చేసుకోవడము. అలాగే ఏంటంటే ఇక్కడ మనకు కుజ సంచారం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి సూర్యుని స్వామి ఆరాధన చేసుకోవడము ఇవి రెండు చేసుకోవడం సంవత్సరం చాలా ప్రాశస్యం వహిస్తుంది కాబట్టి ఇవి చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా సంవత్సరం ఆరంభం నుండి గురు మంత్ర సాధన చేసుకుంటే డెఫినెట్గా కొన్ని సమస్యలను బయటపడటం రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాయి. శుభం భయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ,
హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.